తన నియోజకవర్గంలో కొందరు కాంగ్రెస్ ఎంపీపీలు సర్పంచ్లు పార్టీ మారని కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీ మారిన వారిని విమర్శించనని తెలిపారు. పార్టీ మారే వారి పరిస్థితి ఎలా ఉందో, వారు ఎందుకు మారుతున్నారో అది వారి వ్యక్తిగతమన్నారు. కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తానన్నారు. బలమైన నేతలు వెళ్లగానే ఓట్లు పోయాయని భావించొద్దన్నారు. తన్ను అభిమానించే వారిని కాపాడుకుంటా కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు జగ్గారెడ్డి. ఇక నుండి నెలకు 6 రోజులు కార్యకర్తలకు నాయకులకు సమయం ఇస్తానన్నారు. 6 రోజులు ప్రజలకు, 2 రోజులు ప్రజాదర్బార్, మిగతా 10 రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి టైం ఇస్తానన్నారు. 5 రోజులు ఫ్యామిలీకి ఇస్తానని వివరించారు. రాజకీయంగా ఎప్పుడు ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో తనకు తెలుసునన్నారు. ముఖ్యమంత్రి గారు 57 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకు పెన్షన్ వస్తలేదు, నిరుద్యోగ వృత్తి వస్తలేదు. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తానో ఇంక ఇస్తలేవు. నిరుద్యోగ వృత్తి పిల్లలకు ఇస్తానో 3000 రూపాయలు ఇస్తలేవు. రైతులకు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తానో ఇస్తలేవు. రైతుల నష్టపరిహారం వస్తలేదు. మరి సబ్సిడీ లేదు. పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి పైసలు అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉండే, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పైసలు లేవు. డబల్ బెడ్రూమ్లు అని చెప్పి 7 ఏళ్ళ డబల్ బెడ్రూమ్లు లేవు. పేదవాడికి ప్లాట్లు ఇద్దామంటే ప్లాట్లకు జీవో లేదు. నేను సదాశివపేటలో 5,000 మందికి ప్లాట్లు ఇచ్చిన ఆ కబ్జా తీసేసారు. కబ్జా అయ్యేప్పుడు అదాప్తారు. అసలు నాకు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింటే సదాశివపేటలో ఉన్న 5,000 మంది కబ్జా ఇచ్చి. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం